ఎస్ సార్ మీరు ఇచ్చిన సీట్లు ఎవరెవరికి ఎక్కడ ఇచ్చారో దాన్ని బట్టి అర్థం అవుద్ది ఈ సీట్లు ఎవరు ఇప్పించారో మీతో అని చెప్పినది. క్యాండిడేట్లు మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ పెట్టారో చూస్తే అదే చెప్తుంది మీరు ఎవరిని ఎక్కడ ఏం పెట్టారో. మంగళగిరిలో ఎవరిని ఏం పెట్టారో, గన్నవరంలో ఎవరిని పెట్టారో, నూజూరులో ఎవరిని పెట్టారో, ఏ ఊర్లో ఎవరెవరిని పెట్టారనేది. కాకపోతే ఏంటంటే కొద్దిగా కేఏ పాల్ గారు అమాయకుడు కాబట్టి దాన్ని బజార్లో చేశాడు, మీరేమో కొంచెం ముదురు కాబట్టి చీకట్లో గెస్ట్ హౌస్లో చేశారు, అమెరికాలో చేశారు. ఆయనేమో ఇక్కడ ఐలాపురం హోటల్లో చేశాడు, మీరు కొంచెం తెలివిగలవారు పాలిష్ కాబట్టి బాగా ఎన్నో లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి చదివినటువంటి పరిజ్ఞానంతో అమెరికాలో చేశారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మొన్న వాళ్ళ కార్యకర్తలు ఒక ఆయన తిరగబడ్డాడు గాజువాకలో, తెలుగుదేశం తరపున పోటీ చేసిన వ్యక్తి తిరగబడ్డాడు. నువ్వు అసలు నా ఎలక్షన్కి ఓటు అడుగుదాకా కూడా రాలేదు, ఇంకా పార్టీ ఎందుకు బతుకుద్ది, వచ్చి వాళ్ళు బతికిస్తండి రండి పోరాడండి రండి రండి అంటారా, ఎక్కడి నుంచి రావాలి రేపు పొద్దున మళ్ళీ మాకు పేక్కు వచ్చేటాక ఎవరితో లాలుచీపడానంటే ఆయన చెప్పిన సమాధానం, పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్ర ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాబట్టి నేను అందుకు ఓటు అడగటానికి. భీమవరం గాజువాకలో తెలుగుదేశానికి ఓటే ఎక్కల కాబట్టి ఆ పెద్ద మనిషి కోసం నేను రాలేదు ప్రచారానికి, తప్పు అయిపోయింది మన్నించండి అని చెప్పని సాక్షాత్తు మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. కాబట్టి